వైనాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటారన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే అంత సీన్ లేదంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి గ్యారంటీ అని తేల్చేశారు. బటన్ పాలిటిక్స్ ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని అటకెక్కించారని విశ్లేషించారు. పీకే వ్యాఖ్యలపై మంత్రి బొత్స వాట్ నాన్ సెన్స్ అంటూ తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటమి ఖాయమని విశ్లేషించారు. ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ తనకు తాను రాజాగా భావిస్తున్నారని, ఆయన గెలవడం కష్టమని స్పష్టం చేశారు. అప్పు తెచ్చైనా మీకు నగదు అందజేస్తున్నానని ఆయన అనుకుంటున్నారని, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామన్న భ్రమలో జగనున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మే జో మైనే కామ్ కియా హై జో మే థోడా బహుత్ బాహర్ సే దేఖతా హూం ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి టు మేక్ ఎ కమ్ బ్యాక్ వై సో దేర్ ఇస్ మెనీ రీజన్స్ వన్ ఈస్ దేర్ ఆర్ లీడర్స్ లైక్ జగన్మోహన్ రెడ్డి హూ హ్యావ్ థాట్ అండ్ హ్యావ్ బికమ్ ఇన్ దేర్ మైండ్స్ ద ప్రొవైడర్ రాదర్ దెన్ బీయింగ్ ద లీడర్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అన్ ఎలెక్టెడ్ లీడర్ అండ్ స్టార్టెడ్ టు థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొవైడర్ జబ్ ఆప్ డెమోక్రటిక్లీ ఎలెక్టెడ్ లీడర్ హో తో యూ హ్యావ్ టు ప్రొవైడ్ బట్ యూ హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్స్ ఆస్పిరేషన్స్ జబ్ ఆప్ ప్రొవైడర్ బన్ గే హో ప్యూర్ ప్లే దెన్ యూ థింక్ భయ్ మే రాజా హూ ముజే పతా హై తుమ్హే క్యా చాహియే మే దే రహా హూ ఆర్ ముజే వోట్ దేతే రహో తో జగన్మోహన్ రెడ్డి ఎట్ సమ్ స్టేజ్ హ్యాస్ డిసైడెడ్ కి భయ్యా మే క్యాష్ ట్రాన్స్ఫర్ కర్తా రహూంగా తుమ్హారే లియే యహీ అచ్చా హై కి తుమ్కో 2000 రూపాయా మిల్తా రహే సడక్ బనే యా నా బనే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ మే హో నా హో ఫ్యాక్టరీ లగే నా లగే హమ్ కర్జ్ లేకర్ హీ పైసా తుమే దే రహే లేకిన్ దే తో రహే సో హీ హస్ గాట్ గాన్ ఇన్ టు దిస్ ప్రొవైడర్ మోడ్. మాజీ సీఎం బఘేల్ వలె ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారని ఈ సందర్భంగా పీకే గుర్తు చేశారు. గతంలో రాజుల్లా తాగిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకేమీ చేయలేదని అన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ధ పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఐపాక్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించారు. అగ్రిమెంట్ కుదరడంతో పీకే టీం రాష్ట్రంలో దిగింది. ఆ టీం స్క్రిప్ట్ ప్రకారమే వైఎస్ జగన్ అడుగులు వేశారు. దాంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత జగన్ స్వయంగా పీకేని కలిసి థ్యాంక్స్ కూడా చెప్పొచ్చారు. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్నే నమ్ముకుని నవరత్నాల అమలుకు రాష్ట్రాన్ని అప్పులు ఊబులో ముంచారన్న విమర్శలున్నాయి. బటన్ నొక్కి తాను ట్రాన్స్ఫర్ చేస్తున్న డబ్బుల గురించే ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేసిన పీకే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతూ పీకేపై నిప్పులు కురిపిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ వాట్ నాన్ సెన్స్ అంటూ తన స్టైల్లో చికాకు పడిపోతున్నారు. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫాలో అయి ఉంటే నిండా మునిగిపోయేవారమని, అందుకే ఆయన్ని వ్యూహకర్త డ్యూటీ నుంచి పీకేసామని బొత్స అంటున్నారు. పీకే వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్రుందని ఆరోపిస్తున్నారు. ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలను వచ్చి తీయడం నాన్సెన్స్. లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా ఓటు వేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయా, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు, అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపారిజన్ ద లాస్ట్ 5 ఇయర్స్ చూసుకోమనండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమనండి.
దేంట్లో ఎక్కువ ఉన్నదు ఏంటిది? చాలా తప్పు. ఏదైనా ఒకళ్ళ మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో. అంటే కానీ ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిఫ్యాక్ట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, నీకు బీహార్లో సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వినేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషనే అభ్యంతరం తెలియజేస్తున్నాం. ప్రశాంత్ కిషోర్ ని బీహార్ నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేస్తోంది వైసీపీ. మొత్తానికి పీకే నయా అనాలిసిస్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.